मंत्री सीदिरी अप्पलराजु की सीएम जगन नुंचि पिलुपुच्चिंदि। इटीवले कडप जिल्लालो पशु वैद्य शाखलो पनिचेस्तुन्न डिप्यूटी डैरेक्टर डाक्टर अच्चन्न हत्य जरिगिंदि। ఈ హత్య ఘటనపై వివరాలు తెలుసుకోవాలన్నారు సీఎం జగన్. మంత్రి నుంచి ఘటనకు సంబంధించి ఆరా తీయనున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో మంత్రి అప్పలరాజుకి వైసీపీ అధిష్టానం నుంచి పిలుపుపై చర్చ జరుగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజుకి సీఎం జగన్ నుంచి పిలుపొచ్చింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని రమేష్ రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎం నుంచి పిలుపొచ్చింది. అప్పలరాజుకు పిలుపు వచ్చినటువంటి నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిదిరి అప్పలరాజుకు పదవి గండం ఉంది. అందులో భాగంగానే సీఎం నుంచి సిదిరి అప్పలరాజుకు పిలుపు వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు సిదిరి అప్పలరాజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో 2.5 ఏళ్ళు పదవి బాధ్యతలు చేపట్టిన వారిని మంత్రివర్గం నుంచి కొంతమందిని తప్పించడం జరిగింది. వారి స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్పలరాజు పదవి బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చే ఆలోచన సీఎం జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రి అప్పలరాజు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. ప్రధానంగా సీఎం నుంచి కానీ వచ్చినటువంటి పిలుపుకి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా తన శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన ఘటన. కడప జిల్లాలో పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అచ్చన్న హత్య గావించబడ్డారు. ఈ హత్యకు సంబంధించి ఈ హత్య జరిగినటువంటి తీరుకు సంబంధించి రకరకాల విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా తానున్నాను కాబట్టి శాఖాపరమైనటువంటి అంశం పైన చర్చించడానికి మాత్రమే సీఎంఓ నుంచి తనకు పిలుపు వచ్చింది తప్ప మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కానీ లేదంటే మంత్రివర్గంలో మార్పులు తీర్పులకు సంబంధించి మాట్లాడటానికి కాదనే అంశాన్ని మంత్రి సుధీర్ అప్పలరాజు అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్, అప్డేట్స్ అందించినందుకు.